రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. ఈ 5 పథకాలను తప్పకుండా పొందండి. పేదరిక రేఖ దిగువన ఉన్న వారికి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి రేషన్ కార్డులను ఇచ్చి ఆ కార్డుల ఆధారంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది. ఇప్పుడు మళ్ళీ NDA ప్రభుత్వమే 3వ అధికారంలో ఉంది కాబట్టి గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడు అమలు చేస్తుంది. మరి పేదవారు తప్పక పొందగల 5 పథకాల గురించి తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద బీమా పథకం. ఈ స్కీమ్ కింద BPL కుటుంబాలు ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించారు. ఈ కార్డు ద్వారా పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ లభిస్తుంది. మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే మీరు ఆయుష్మాన్ భారత్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు రాగానే మీరు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ఇల్లు కావాలని కలలు కంటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద BPL కుటుంబాలు 120,000 రూపాయల వరకు సబ్సిడీని పొందుతాయి. తాజాగా ఈ పథకం కింద 3 కోట్ల కొత్త కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మీరు వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ కొత్త పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద BPL కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ఉచిత గ్యాస్ స్టవ్ను ఇస్తున్నారు. అలాగే గ్యాస్ రిలీఫ్పై ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. మీరు రిలీఫ్పై ₹300 వరకు సబ్సిడీని పొందవచ్చు. త్వరలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3 దశ కోసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. వీటికి అప్లై చేసుకుంటే కొత్త వారికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్లు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారి సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద హస్తకళాకారులకు నైపుణ్యాభివృద్ధి ట్రైనింగ్తో పాటు 3 లక్షల రూపాయల వరకు రుణం కూడా ఇస్తున్నారు. అలాగే టూల్ కిట్లను కొనేందుకు 15,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. మరి ట్రైనింగ్ సమయంలో 3 రోజులకు 500 చొప్పున డబ్బులను ఇస్తున్నారు. ట్రైనింగ్ వ్యవధి 5 నుంచి 7 రోజుల పాటు ఆన్లైన్లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అంత్యోదయ అన్న యోజన కింద BPL రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ లభిస్తుంది. కరోనా కాలంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రభుత్వం మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది. ఈ పథకం కింద మీరు రేషన్ దుకాణాల నుంచి ఉచితంగా గోధుమలు, బియ్యం, చక్కెర, కిరోసిన్ పొందవచ్చు. ఇలాంటి పథకాలు దాదాపు 500కు పైగా ఉన్నాయి. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పొందవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.